అయితే రాష్ట్రంలో మరో 8 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నట్లుగా తెలుస్తోంది. ఒకటి జోగులాంబ గద్వాల, అలానే నారాయణపేట, ములుగు, వరంగల్, మేదక్, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో. ఈ 8 జిల్లాల్లో కూడా మొత్తం 8 కాలేజీలు రానున్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రైట్, ఇక రాష్ట్రంలో వైద్యానికి పెద్దపీట వేస్తోంది ప్రభుత్వం. అదే విధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు దానికి సంబంధించినట్లుగా ఏర్పాటు చేయనట్లు తెలుస్తోంది. మొత్తం కూడా 8 కొత్త కాలేజీలు అయితే రానున్నాయి. అయితే ఏ ఏ రాష్ట్రాల్లో ఇవి, ఏ ఏ జిల్లాల్లో ఇవి ఏర్పాటు కానున్నాయి ఒకసారి చూస్తే కనుక జోగులాంబ గద్వాల్లో ఒకటి, నారాయణపేటలో మరొకటి, ములుగు, వరంగల్, మెదక్, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, మొత్తం కూడా ఈ 8 జిల్లాల్లో 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నట్లుగా తెలుస్తోంది. అయితే మరోవైపు ప్రభుత్వం దీనికి సంబంధించిన అనుమతులకు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. తెలంగాణలోని 8 జిల్లాల్లో 8 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. మరి వీటన్నిటికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, మొత్తం 8 మెడికల్ కాలేజీలు ఇటు తెలంగాణకు రానున్నట్లు తెలుస్తోంది. అసలు కంప్లీట్ అప్డేట్స్ ఏంటి ఉత్తర్వులపైన? ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మంజూరయ్యాయి ఈ రోజు. ముఖ్యంగా చూసుకుంటే జోగులాంబ గద్వాలు, అలాగే నారాయణపేట, ములుగు, సో వరంగల్ జిల్లా ములుగుతో పాటు, అలాగే మెదక్, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలలో కొత్తగా 8 మెడికల్ కాలేజీలు అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కింద ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తానికి చూసుకుంటే గత 9 ఏళ్ల కాలంలో 29 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. మొత్తానికి చూసుకుంటే ఇప్పుడు రాష్ట్రంలో దాదాపు 10,000 ఎంఎస్సీలు అందుబాటులో ఉండనున్నాయి. మొత్తానికి ప్రభుత్వం మోటే మారుమూల ప్రాంతాలకు కూడా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలి అని ఆ ప్రధాన లక్ష్యంతో ఈ మెడికల్ కాలేజీలు అనేటివి జిల్లా కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి మనం చెబుతారు. మొత్తానికి చూసుకుంటే లోకల్ కి బేసిక్ ప్రయోజనం అంటే లోకల్ ఎయిడ్ కి ఇక్కడ ఎంబీబీఎస్ కాలేజీలలో సీట్లు అందుబాటులో ఉండేటందుకు అదే ప్రధాన ఉద్దేశం. దాని గురించే ప్రత్యేకంగా జిల్లాకు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. అలాగే ఇది ఒక కొత్త విప్లవం అని, మిగతా వేరే రాష్ట్రాలతో పోలిస్తే అతి తక్కువ టైంలో ఇన్ని మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం ఇది తెలంగాణ రాష్ట్రానికే మొదటిసారి అని చెప్పేసి కూడా మంత్రి హరీష్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. రేణుకి అయితే శ్రీచరణ్, మంత్రి హరీష్ రావు తెలిపిన దాని ప్రకారం 100,000 మందికి ఒక 80+ సీట్లు అవైలబుల్ గా ఉండేలాగా కూడా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. అయితే దాని తర్వాత బిగ్ టీవీ మనం ఒక చర్చలో డాక్టర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని మెయింటైన్ చేయడానికి ఏ విధమైన చర్యలు తీసుకున్నది ప్రభుత్వం? బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు కొత్త మెడికల్ కాలేజ్ లో ఏర్పాటు చేసినా కూడా ఎన్ఎన్సీ నేషనల్ మెడికల్ స్టాండర్డ్స్, ఒక నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనేది ఒక స్టాండర్డ్స్ అనేది ఉంటుంది. దాని ప్రకారం ఏవైతే మెయింటైన్ చేస్తారో దానికి పట్టే పర్మిషన్స్ ఉంటాయి. ఇప్పుడు తాత్కాలికంగా చెప్పాలంటే ఈ కాలేజీలకి మంజూరు వచ్చాయి కానీ ఇంకా ఇవి పూర్తి స్థాయిలో కన్స్ట్రక్ట్ అయ్యి ఎన్ఎన్సీ గైడ్ లైన్స్ ని ఫాలో అయ్యి ఆ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేస్తే అప్పుడు దాన్ని బట్టి మనము ఫర్దర్ గా చెప్పొచ్చు క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఏంటి అనేది. బేసిక్ గా ఎన్ఎన్సీ గైడ్ లైన్స్ అనేది ఏ ఇర్రెస్పెక్టివ్ ఏ గవర్నమెంట్ అయినా, ఏ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అయినా, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా ఎన్ఎన్సీ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాల్సిందే. ఆ ఎన్ఎన్సీ గైడ్ లైన్స్ అనేది స్టాండర్డ్ గా ఉంటాయి, అవి ఫాలో అయితే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది వస్తుంది. రేణుశ్రీ, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.